మన సంస్థలు ఎప్పటికి ఎవర్ గ్రీన్ గానే ఉండాలి తాతయ్య ఇదే నా లైఫ్ అంబిషన్ అందుకోసం నేను ఎలాంటి కఠినమైన నిర్ణయాలైనా తీసుకుంటాను टैबलेट अंत चमटल पट्टी नर्वस् बीपी नार्मल गाने उंदी डोंट वरी अर्चन गारु हार्ट बीट नार्मल गाने उंदी प्रॉब्लम एमी लेदु మీరేసుకున్నది బీపీ టాబ్లెట్ అనా అవును ఆ టాబ్లెట్ ఒకసారి చూపించండి ఒరే అబ్బులు అయ్యా ఆ టాబ్లెట్స్ తీసుకొచ్చి డాక్టర్ గారు చూపించరా అలాగే అయ్యా మీ తాతగారు వేసుకున్నది బీపీ టాబ్లెట్ కాదండి స్లీపింగ్ టాబ్లెట్ ఎరా అబ్బులు బుద్ధలేదా నీకు టాబ్లెట్ ఇచ్చేటప్పుడు చూసుకోవాల్సిన పని లేదు ఏమైనా జరిగితే ఎంత పని అయ్యేది అయ్యా ఆ టాబ్లెట్ లక్ష్మి ఇచ్చిందయ్యా అయినా ఇలాంటి పనులు పని వాళ్ళకు చెప్పకూడదండి వాడి పొరపాటు ఏమీ లేదు డాక్టర్ గారు నేను ఉదయం బీపీ టాబ్లెట్ రాత్రి స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుంటాను వాడు ఆ టాబ్లెట్లు అదే ప్లేట్లో తీసుకొస్తుంటాడు వాడు ఇలా తీసుకురావడం ఇలా వేసుకోవడం ఇలా 10 ఏళ్ళుగా జరుగుతూనే ఉంది ఏదో ఇవాళ ఏదో చిన్న పొరపాటు జరిగింది వదిలేయండి అర్చన గారు తాతయ్య గారి టాబ్లెట్ల విషయంలో మీరు కాస్త కేర్ తీసుకోండి ప్రస్తుతానికి ప్రమాదం ఏమీ లేదు గాని ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ కాకుండా జాగ్రత్త తీసుకోండి నథింగ్ టు వరీ అర్చన గారు కానీ ఆయన ఎక్కువగా దేని గురించి కూడా ఆలోచించకూడదు మనవరాలు వచ్చేసాక మా వరమ్మ గారికి ఆలోచన ఏముంటుందండి ఆయనకు తెలియకుండానే వరమ్మ గారు తీవ్రంగా ఆలోచిస్తున్న విషయం అర్చన గారి గురించి నిన్ తాతి దగ్గర లేకుండా లండన్లో ఉన్న 3 సంవత్సరాలు తాతి నా గురించి టెన్షన్ పడ్డారంటే మీనింగ్ ఉంది కానీ ఇప్పుడు నేను వచ్చేసి తాతి పక్కనే ఉంటే ఇంకా టెన్షన్ ఏంటి మీ గురించి ఆలోచిస్తున్నట్టున్నారమ్మా ఒక నిమిషం తాతయ్య హలో అయ్యా డాక్టర్ గారు అన్నట్టు మీ ఆలోచన అది కాకపోయినా ప్రస్తుతం మీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అచ్చనమ్మకు మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించేస్తే మీ బాధ్యత తీరిపోతుంది అప్పుడు ఏ టెన్షన్ లేకుండా మీరు ప్రశాంతంగా ఉండొచ్చు భూషణం గారు చెప్పింది కరెక్టే వర్మ గారు అమ్మాయి అన్ని రకాలుగా ప్రయోజకురాలైంది సరైన కుర్రాడు భర్తగా దొరికితే
రేపొద్దున అన్ని వ్యవహారాలు చూసుకోవడం ఈజీ అవుతుంది. ఏ వయసుగా ముచ్చట అన్నారు. అమ్మాయికి ఆస్తి వ్యవహారాలు అప్పగించటంతో పాటు ఆ పెళ్లి ముచ్చట కూడా జరిపించేస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతాం. లండన్ వెళ్ళేటప్పుడు ఆఖరిసారిగా నిన్ను కలిసిన జ్ఞాపకం. అప్పుడు నేను నా మొబైల్లో తీసుకున్న ఈ ఫోటో తప్ప కనీసం ఫోన్లోనైనా నా మాట వినడం కానీ నీ డీటెయిల్స్ కానీ నాకేం తెలీదు. లండన్ వెళ్ళక ముందు ఎంత హ్యాపీగా తిరిగేవాళ్ళం. తాతయ్య ప్రెషర్ మీద సడన్ గా లండన్ వెళ్ళాక నిన్ను కాంటాక్ట్ చేయడానికి ఛాన్స్ లేకుండా పోయింది. తర్వాత నీ మొబైల్ కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. చాలా సార్లు ట్రై చేసి విసిగిపోయాను. కనీసం నువ్వైనా ఈ 3 సంవత్సరాల్లో ఒక్కసారైనా నన్ను కాంటాక్ట్ చేసావా? నా కంపెనీ ఆఫీసులో ఎక్కడ అడిగినా నా కాంటాక్ట్ నంబర్ దొరుకుతుంది కదా. ఎలా ఉన్నావు అర్చన, ఏం చేస్తున్నావని ఒక్కసారి అడగొచ్చుగా. పోనీలే, పాస్ట్ ఇస్ పాస్ట్. నా మీద నీకేమైనా కోపం వచ్చిందేమో, అది తేల్చుకోవడానికే నేనే డైరెక్ట్గా మీ ఇంటికి వస్తున్నాను. మేడం, మీరు చెప్పిన ఏరియాకి వచ్చేసాం. డ్రైవర్, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఒక 5 మినిట్స్ లో వస్తాను. అలాగే మేడం. ఇదేంటి లాక్ చేస్తుంది? ఇదే కదా సీను ఇల్లు. కన్ఫర్మ్ గా ఇదే సీను ఇల్లు. మరి డోర్ లాక్ చేస్తుంది ఏంటి? ఒకవేళ ఫ్యామిలీ అంతా కలిసి ఏదైనా ఊరు వెళ్ళారా? ఎవరమ్మా, ఎవరు కావాలి? ఈ పక్కింట్లో శ్రీను వాళ్ళ ఫ్యామిలీ ఉండాలి కదా అండి, డోర్ లాక్ చేసింది. ఊరేమైనా వెళ్లారా? శ్రీను వాళ్ళ అమ్మా నాన్న ఎప్పుడో 2 సంవత్సరాల కిందటే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారమ్మా. ఖాళీ చేసి వెళ్ళిపోయారా? అవునమ్మా. అప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఇల్లు అమ్మేస్తే వేరే వాళ్ళు వచ్చి ఉంటున్నారు.
శ్రీనివాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో మీకు తెలుసా? తెలీదమ్మా. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు శ్రీను? నిన్ను కలుసుకునే వరకు నీ కోసం ఈ అర్చన వెతుకుతూనే ఉంటుంది మై ఫ్రెండ్. ఎందుకు తెలియదు కానీ నేను లండన్ వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి వచ్చే వరకు ఏదో ఒక సందర్భంలో నిన్ను తలుచుకునే రోజు అంటూ ఉండేది కాదు శ్రీను. అది స్నేహం అనే పదానికి ఉన్న పవరో లేకపోతే మన స్నేహం మీద నాకున్న నమ్మకమో, ఐ డోంట్ నో శ్రీను. సృష్టిలో తీయనిది స్నేహమే అని నువ్వు చెప్పిన మాట నువ్వు నా ప్రజెన్స్లో లేనప్పుడే నాకు పూర్తిగా అర్థమైంది. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఆ స్నేహమే నన్ను వాళ్ళని ఇల్లు వెతుక్కుంటూ వచ్చేలా చేసింది. బట్ ఐఎమ్ అన్ఫార్చునేట్. శ్రీను మాటల్లో ఒక నిజాయితీ ఉంటుంది, ఒక గ్రేస్ ఉంటుంది, తను ఫీల్ అయింది స్ట్రైట్గా చెప్పగలిగే ధైర్యం ఉంటుంది. అతని మాటల్లో ఎదుటి మనిషిని మెస్మరైజ్ చేసే స్పార్క్ ఉంటుంది, స్వీట్నెస్ ఉంటుంది. అసలు నేనెందుకింతగా శ్రీను గురించి ఆలోచిస్తున్నాను? ఎందుకంతలా ఆలోచిస్తున్నాను? శ్రీను మీద నాకున్నది స్నేహమేనా? దాని నుంచి నాకు తెలియకుండానే నా మనసులో ఏవైనా తెలియని న్యూ కంటెంట్స్ ప్రిపేర్ అవుతున్నాయా? ఫ్రెండ్షిప్ లీడ్స్ టు ప్రేమ. ఏమో, నేను ఇంతవరకు ఆ కోణంలో ఆలోచించలేదు. కానీ త్వరలో శ్రీను వేరబౌట్స్ ఎలాగైనా తెలుసుకోవాలి, శ్రీనుని కలవాలి.
అమ్మా అర్చన, ఏంటి తాతయ్య ఇది? ఏంటమ్మా? ఇక్కడే లేదే. ఇక్కడేదో ఉందని కాదు తాతయ్య, కనీసం బెడ్ ల్యాంప్ పైన వేసుకోకుండా చీకట్లో ఎందుకు పడుకున్నారు అని. ఒక్కోసారి చీకటే హాయిగా ఉంటుందమ్మా. చీకటి హాయిగా ఉంటుందా, వెచ్చగా ఉంటుందా, చల్లగా ఉంటుందా అని కాదు, చీకట్లో ఎందుకు పడుకున్నారు. రాత్రి చీకటి పడ్డాక రూమ్ లో బెడ్ లైట్ అయినా వేసుకోకుండా చీకట్లో ఉండకూడదని మా నాన్నమ్మకి వాళ్ళమ్మ చెప్పిందని మా అమ్మ ఎప్పుడో చిన్నప్పుడు చెప్పినట్టు నాకు గుర్తు. అలాగా, మీ అమ్మ చెప్పింది ఇంకా నీకు గుర్తుందా? ఇంతకీ ఆ చెప్పింది ఎవరో తెలుసా? మీ అమ్మే. అమ్మ దొంగ? నువ్వు ఆర్డినరీ అమ్మాయి కాదు, బ్రిలియంట్ వి. మరి నేనెవరు మనవరాలి? అశోక్ వర్మ, ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ అశోక్ వర్మ గారి మనవరాలి. నువ్వెప్పుడు గ్రేట్ గాను ఓ సెలబ్రిటీ లాగా నిండు నూరేళ్లు ఉండాలనే ఈ తాతయ్య కోరికమ్మా. నాది ఓ చిన్న కోరిక తాతయ్య. చిన్న కోరిక? నువ్వు ఎంత పెద్ద కోరిక కోరినా సరే తీరుస్తానమ్మా, చెప్పు. నేను కళ్ళు మూసుకోమంటానంట, మీరు కళ్ళు మూసుకుంటారంట, కళ్ళకి గంతులు కడతానంట, నిన్ను నడిపించిన చోటుకి మీరు నాతో నడవాలంట. ఓ సింతేనా, కళ్ళు మూసినా నన్ను నడిపించేందుకు నువ్వు నా పక్కనున్నప్పుడు ఎంత దూరమైనా ఎక్కడికైనా నడుస్తానమ్మా. అయితే మీరు కళ్ళు చూడు తీసేసి కళ్ళు మూసుకుని ఉండండి, ఇలా తిరగండి, ఇప్పుడే వస్తాను. రండి తాతయ్య. స్టెప్స్ ఉన్నాయి, జాగ్రత్త. అమ్మా అర్చన, నా కళ్ళకిలా కర్చీఫ్ కట్టి నా చెయ్యి పట్టుకునేలా నడిపిస్తూ ఉంటే నాకేమనిపిస్తుందో తెలుసా? మీరింక ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి తాతయ్య, మిమ్మల్ని ఈ ప్రాపర్టీస్ వ్యవహారాలన్నీ నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని ధైర్యం చెప్పినట్టుగా ఉందమ్మా. అవును, నా కళ్ళిలా కట్టేసి నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావమ్మా? సస్పెన్స్ తాతయ్య. తాతయ్య ఆగండి. జాగ్రత్త, రండి తాతయ్య. తాతయ్య, నేను కళ్ళ గంతులు విప్పుతాను, మీరు కళ్ళు తెరవకూడదు. అలాగే. మీరు కళ్ళు చూడు పెట్టుకున్న తర్వాత నేను కళ్ళు తెరవమని చెప్తాను, అప్పుడు మీరు కళ్ళు తెరవాలి. అలాగే. సరేనా? అలాగేనమ్మా. కళ్ళజోడు పెట్టుకోనా? పెట్టుకోండి. తాతయ్య ఇప్పుడు కళ్ళు తెరవండి.
పోషణం చేయలేని పనిని నువ్వు చేసి పెట్టావు. నా కల నెరవేరబోతుంది. నా మనవడు భవాని, ఆ అర్చనకు మొగుడు, కోట్ల ఆస్తికి వారసుడు కాబోతున్నాడు.